ఇప్పుడు ఈ ఎన్నికల్లో బీజేపీ గత 10 సంవత్సరాలుగా అమలు చేస్తున్నటువంటి విధానాల వల్ల మనం అనుకోవాల్సింది ఏంటంటే, ఇదే రకమైనటువంటి ధోరణితోటి గనక వీళ్ళు గెలిస్తే ఈ దేశంలో మళ్ళీ ఎన్నికలు ఉండడం అనేటువంటిది చాలా కష్టం. ఇది బహుశా ఆఖరి ఎన్నికలు కావచ్చు. తర్వాత ఇవాళ మణిపూర్లో ఏం జరుగుతుందో సంవత్సరం నుంచి జరుగుతుంది, మనం మర్చిపోయాం. కానీ అంత హింస అది ఎవ్వరికీ తెలియకుండా దాన్ని ఆపేయడం, అంత హింస జరుగుతున్నా అనేక వందల మంది వేలాది మంది నిరాశ్రయులైపోయినా, ఆడపిల్లల్ని నగ్నంగా ఊరేగించిన ప్రధానమంత్రికి అక్కడికి వెళ్ళడానికి తీరిక లేకుండా పోయింది. అదే గనక ఇది అంటే ఇది ఇలా చేస్తున్నా కూడా మనకి జనం ఆమోదిస్తున్నారు మనల్ని అనేటటువంటి భావన గనక వారికి కలిగితే, అలాంటి పరిస్థితులే ఇతర రాష్ట్రాల్లో కూడా చాలా తొందరలో తలెత్తే ప్రమాదం ఉంది. అది ఎక్కడో మణిపూర్లో జరుగుతుంది, మనకు జరగదు అని మాత్రం అనుకోవద్దు. అన్ని చోట్ల జరిగే ప్రమాదం ఉంది. అంచేత ఈ రకమైనటువంటి ధోరణులకి అడ్డుకట్ట వేసేటటువంటి అవకాశం ఈ ఎన్నికలు మనకిస్తాయి. ఈ ఎన్నికల్లో మనం గనక ఆ అవకాశాన్ని వినియోగించుకోకపోతే మళ్ళీ స్వేచ్ఛగా మనం ఓటేసి ప్రభుత్వాన్ని మనం జవాబుదారీ చేసేటటువంటి అవకాశాన్ని కోల్పోతాము అనేటటువంటి ఒక భయం అయితే నాలో ఉంది. ఈ సంవిధానం, ఈ రాజ్యాంగం మనది కాదు, దీన్ని మార్చాలి అనేటటువంటిది వాళ్ళ రచనల్లో, వాళ్ళు మాట్లాడే మాటల్లో ఎప్పటి నుంచో ఉంది. ఆ ఎజెండాని ముందు పెట్టుకునే ఇవాళ ప్రభుత్వం పనిచేస్తోంది. ముఖ్యంగా మీరు ఉమ్మడి పౌరసత్వం కానీ, సిఏఏ కానీ, ఎన్ఆర్సీ కానీ, జమ్మూ కాశ్మీర్లో వారు చేసినటువంటిది కానీ, ఇవన్నీ చూస్తూ ఉంటే, రామాలయం కానీ, మరొకటి కానీ ఇవన్నీ చూస్తుంటే అధికారంలోకి ఏ రకమైనటువంటి వాగ్దానాలు చేసి వచ్చారో వాటన్నిటినీ పక్కన పెట్టి ఒక మతతత్వ ఎజెండాని ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే మరో ప్రభుత్వం ఉన్నప్పుడు, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ ప్రభుత్వంలోనే నవంబరు డిసెంబరు 2023లో ధరలు ఏమిటి, ఇవాళ ధరలు ఏమిటి, పెట్రోల్ ఏమిటి, పచ్చిమిర్చి ఏమిటి, అల్లం ఏమిటి, కందిపప్పు ఏమిటి, బెల్లం ఏమిటి, ఇవన్నీ ఒకసారి చూసుకుంటే ధరలు అదుపులో లేవు, లేకపోగా చాలా బాగా పెరిగిపోతున్నాయి. నిరుద్యోగం ఎంత విపరీతంగా పెరిగిందంటే ఇవాళ 35,000 ఉద్యోగాలు రైల్వేలు ప్రకటిస్తే 1,25,00,000 మంది ఆ ఉద్యోగాలకి, ఆ 35,000 ఉద్యోగాలకి దరఖాస్తులు చేసుకుని తన్నుకుంటూ కొట్టుకుంటూ రైళ్ళెక్కి ఆ పరీక్షలు అడగెళ్ళారు. అంతేకాకుండా ఉక్రెయిన్లో రష్యాకి తోడ్పడడానికి రిక్రూట్మెంట్ మన అందరికీ తెలియకుండా జరుగుతుంది. హైదరాబాద్లో ఈ మధ్య ఉక్రెయిన్ నుంచి ఎవరు చనిపోతే వెనక్కి తీసుకొస్తే అప్పుడు తెలిసింది మనకి. వీళ్ళు ఎందుకు వెళ్ళారంటే రష్యాకి సాయంగా అక్కడ ఆ యుద్ధంలో వారికి సాయం చేయడానికి ఇక్కడి నుంచి రిక్రూట్మెంట్ తీసుకెళ్ళారు. అంటే ఏంటి, మన యువత ఉక్రెయిన్ వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు, గాజా వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు, ఇక్కడ 35,000 ఉద్యోగాలకి 1,25,00,000 మంది దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. అంటే ఎంత తీవ్రంగా ఉంది నిరుద్యోగ సమస్య అనేది వారికి వీటి బట్టి తెలుస్తుంది. మౌలికంగా భారత పౌరసత్వానికి మతం కానీ, కులం కానీ, భాష కానీ, ప్రాంతం కానీ ఇటువంటివి యోగ్యతలు కాదు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడ పుట్టినటువంటి వాళ్ళు, ఇక్కడ నివసించినటువంటి వాళ్ళు అనే ప్రాతిపదికే తప్ప మీరు, ఎందుకంటే మనది మతరాజ్యం కాదు, కులరాజ్యం కాదు, భాషా ప్రాతిపదికన ఏర్పడినటువంటి రాజ్యం కాదు, దేశం కాదు. అంచేత ప్రాతిపదిక పౌరసత్వానికి ఏముండాలి అనే దాంట్లో మతం అనేటువంటి ప్రసక్తి లేదు. ఇప్పుడు బయట నుంచి దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళకి, బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకి మేము మతం ప్రాతిపదిక మీద పౌరసత్వం ఇవ్వడానికి నిర్ణయించాము అనేది మొట్టమొదటి. మతంతో పౌరసత్వానికి ముడిపెట్టడం అనేటువంటిది మనం మొగ్గలో తుంచకపోతే, ఇది మనం చూస్తుండగానే వాటుడు ఇంత ఇంత అంతంత అయిపోతున్నట్టుగా చాలా పెద్దదైపోయి ప్రమాదంలో పడిపోయేటువంటి అవకాశం ఉంది.